ఎరా సమాచారం? ఈష్ణుమూర్తి గారి ఇంటికి ఏంటంటే అంతచేరం ఉన్నారు, పోలీస్ జీప్ కూడా ఆగింది. ఏమరా నాకు తెలీదు. దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మీ నాన్ని తీసుకెళ్ళిపోయానని సంబరపడుతున్నట్టున్నాడు. నువ్వు లేవమ్మా, నాకు నువ్వు లేవా. పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూట ఒక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు వెను చూడక పురికే కథలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువ అనుకుంటే అతి సులువ, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. కాలం అనేది ప్రతి మనిషికి ఓ అనుభవాన్ని ముందే సిద్ధం చేసి అటువైపే దూస్తుందనుకుంటాను. వాళ్ళ నాన్న ప్రేమను అర్థం చేసుకున్న నా కొడుకులు ఆలోచన మొదలైంది. ఆయన కోరుకున్న దానివైపే వాడి ప్రయాణం సాగింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 సంవత్సరాల్లో నాకు వాడు చాలా దగ్గరయ్యాడు. అదే టైంలో చాలా ఎదిగాడు. We welcome our honorable chief guest on the occasion of 7th convocation Vidyan Union. రే అమ్మేంట్రా, ఇంకా రాలేదు, టైం అయిపోయింది. వస్తుందిలేరా, ట్రైన్ కొంచెం లేట్ అయి ఉంటుంది. రే నువ్వు పనిచేరా, ఇది పట్టుకో, నేను ఇప్పుడు వెళ్ళొచ్చేస్తా. రే 1 గంటలో కాన్వకేషన్ స్టార్ట్ అవుతుందిరా. ఓకేరా, 1 గంటలో స్టార్ట్ అవుతుంది, అవార్డ్స్ ఇచ్చేసరికి ఇంకో 1 గంట అవుతుంది, టోటల్ గంట ఉంది కదా, నేను ఇప్పుడే వచ్చేస్తా. రే
ఏంటండి బాబు బండి ఏదో ఊరేగింపు వెళ్తుంది ఎక్కడపడితే అక్కడ పెడతాడు సిరాగ్గాను. ఈ సిటీ అవుట్స్కట్స్కి వస్తే ఇంతేనండి బాబు, 2 గంటలు లేటు అక్కడికే. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు, అమ్మ వస్తుంది పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగా ఉన్నమాట, 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితేనే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను. కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచాలని ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు అడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది అది అయింది, అమ్మాయిని తీసుకుని పండక్కి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటావేంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి? మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తన నా దగ్గర లేదు. జరిగింది ఏదో జరిగింది, ఇద్దరు వచ్చేయండి. అయ్యో, స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటో నువ్వు మాట్లాడేది? తన నా దగ్గర లేదు అంకుల్. 4 ఏళ్ళ నుంచి దగ్గర లేదు? లేదు అంకుల్, మీ దగ్గర హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం? నిజం. ఒట్టు ఒట్టు రే, నిజంగా అంకుల్? నిజం చెప్పరా. తన నా దగ్గర లేదు అంకుల్. లేదు అంకుల్. మేకప్ పిసికేస్తాను అని చెప్పు. లేదు అంకుల్. రే, ఎక్కడ అంకుల్? తన నా దగ్గర లేదు అంకుల్. కూతు నేను చేశారా? లేదు అంకుల్. ఏం చేశారా నా కూతు? లేదు. చెప్పరా, చెప్పు. నిన్ను ముక్కలు ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. ఏం చేశారా? నేను చేశారా? చెప్పరా, నేనేం చేశారా? నా దగ్గర లేదు అంకుల్. తన నా దగ్గర లేదు. మీరే ఏదో చేశారు, మీరే తను దాచారు. ఎక్కడ దాచారు చెప్పండి, ఎక్కడ దాచారు? నేను దాటి పెట్టరా? ఏంటో నువ్వు చెప్పేది అది కాదు అంకుల్. నా మాట అమ్మా అమ్మా అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచేయడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పు రైటో ఆలోచించి పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇద్దరు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగేవంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది, ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు, మీదే లోకం. వెళ్ళు. నిన్న తప్పు అయింది,
నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా.